నా పేరు వాడపల్లి శ్రీనివాస్ వెల్కమ్ టు మై ఛానల్ వాడపల్లి స్టూడియోస్ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి బారిస్టర్ పార్వతీశ నవల ఈ హాస్య నవల పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రచురితమై చాలా ప్రాచుర్యం పొందినది ఈ హాస్య నవలని మేల్వర్షన్లో మీ అందరికీ అందించాలని నా ఈ చిన్ని ప్రయత్నం నా ఈ చిన్ని ప్రయత్నాన్ని మీ అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ మీ వాడపల్లి శ్రీనివాస్ తెలియదు ఒక మనిషి వచ్చి నా భుజం మీద చెయ్యి వేశాడు నిద్రలో నుంచి లేచినట్లు ఉలిక్కి పడి వెనక్కి తిరిగి చూశాను ఒక పక్క ఒక దొర ఏమిటి చిన్నతనమన్నట్టుగా నా కేసు చూస్తున్నాడు ఇంకొక వైపున ఒక దొర దొరసాని నా దుఃఖం గ్రహించినట్టుగా నా కేసి జాలిగా చూశారు నా భుజం మీద తన తోటి కూడా రమ్మని సైగ చేశాడు ఎందుకో తెలియకుండా కండ్లు తుడుచుకొని అతని వెంబడే వెళ్లాను రెండంతస్తులు మెట్లు దింపి అడుగున ఒక హాల్లో నుంచి ఒక చిన్న గదిలోకి తీసుకువెళ్ళి నా సామాన్ కేసు చూపించాడు ఇది నేనుండవలసిన గది కాబోలు అనుకున్నాను గది చాలా చిన్నది అందులో ఒక పక్కను ఒక దాని మీద రెండు మూడు బల్లలు బల్లలున్నాయి వాటిపైన పరుపులు పరిచున్నాయి ఒక పక్క గోడకి చిన్న పింగాణి బూర్లెమూకుడు అందులోకి కులాయి ఉన్నాయి పక్కనే ఒక సబు పెట్టి ఉంది ఇంకో పక్క రెండు తువాళ్లున్నాయి నా తలాపు దిక్కునున్న గోడకి గుండ్రని రంధ్రము దానికో గాజు తలుపు ఉన్నాయి అదే మా గది కిటికీ అందులో నుంచి సముద్రం చక్కగా కనబడుతుండేది పై బల్లల మీద ఎక్కడానికి ఒక చిన్న నిచ్చెనుంది నేను గదిలోకి వచ్చేసరికి పై రెండు బల్లల మీద ఇద్దరు చైనా కురవాళ్ళు కూర్చొని తమ సామాన్లు సవరించుకుంటున్నారు నేను నా పెట్టే అది మంచం కిందకి తోసివేసి సముద్రం కేసు చూస్తూ కూర్చున్నాను చీకటి పడ్డది గదిలో మొన్నటి స్టీమర్ లో ఎలక్ట్రిక్ దీపాలు వెలిగించారు నాకు తొడుక్కున్న సూటు బిగువుగా ఉండడం మూలాన్ని తిప్పేస్తే బాగుంటుందని తోచింది నిమ్మళంగా విడిచి ఇంటి దగ్గర నుంచి తెచ్చిన మల్లు పంచా పెట్టిలో నుంచి తీసి కట్టుకొని షర్టుతోటే కూర్చున్నాను పై కుర్రవాళ్ళిద్దరు తెల్లబోయి కేసు చూస్తున్నారు ఎవళ్ళు చూస్తే నాకేం ఇంకా రాత్రి భోజనం సంగతి ఏమిటా అనుకున్నాను భోజనం స్టీమర్ వాళ్ళు పెడతారా ఎలాంటి భోజనం పెడతారో ఎంత పుచ్చుకుంటారో కంపెనీ వాడిని అడగడం మర్చిపోయాను మొన్న రాత్రి స్టీమర్ వాళ్ళు నా దగ్గరేం డబ్బు పుచ్చుకోలేదు నన్ను వాళ్ళు అడగడమే మర్చిపోయారో లేకపోతే పాపం ఏమి తినలేదనే విడిచిపెట్టారో ఏ సంగతి దిగిరావడం హడావుల్లో అడగడం మర్చిపోయాను ఇంతకు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న గోధుమ పిండి మరపోయి వలైరా ఉన్నాయి కదా రొట్టెలు చేసుకుందాం అని పెట్టి తీసి సామాన్ ఒక్కొక్కటే బయట పెడుతున్నాను ఇంతట్లోకి ఒక గంట వినపడ్డది పైనున్న కుర్రవాళిద్దరూ కిందకి దిగి నన్ను కూడా రమ్మన్నారు రమ్మన్నారేమోనని వాళ్ల సైగల వల్ల నేను గ్రహించాను వాళ్ళు మాట్లాడిన భాష ఏమిటో నాకు అర్థం కాలేదు ఎక్కడికో చూద్దామని వాళ్లతోటి వెళ్లాను మా గది ముందున్న హాల్లో పళ్ళ మీద తెల్లని గుడ్డపరిచి మామూలు పింగాణి పళ్ళాలు కత్తులు కఠార్లు అన్ని అమర్చున్నాయి అది చూసేసరికి కొంత ధైర్యం వచ్చింది సరే మనకు స్వహస్త పాకం తప్పిపోయింది కదా అనుకుని పైకి తీసిన సామాగ్రి పెట్టెలో పెట్టి నేను పంక్తి భోజనానికి తయారయ్యాను మొత్తం ముప్పై నలభై మంది దొరనున్నారు పది పదిహేనుగురు ఉన్నారు అంతా కులాసాగా మాట్లాడుకోవడం ఆరంభించారు వాళ్ళు ఏ భాష మాట్లాడుతున్నది నాకు తెలియలేదు ఫ్రెంచ్ స్టీమర్ అన్నారు ఫ్రెంచ్ ఏమో అనుకున్నాను అంతా నన్ను నా వ్యాషన్ చూసి ఏమనుకున్నారో కాని వాళ్ళ భాషలో నన్ను ఏదో అడిగారు నేను ఇంగ్లీష్ సమాధానం చెప్పాను వాళ్ళ భాష నాకు తెలియదని వాళ్ళంతా వేసుకొని నాకేసి చూశారు పోనీ తెలుగుని చెప్దామా అనుకున్నాను అయినా వీళ్ళ మొహం ఇంగ్లీషే తెలియని వాళ్లకు తెలియని తెలుస్తుంది అనుకున్నాను ఇంకా లాభం లేదనుకొని వాళ్ళ ధోరణి వాళ్ళు కబురు చెప్పుకుంటున్నారు నాకు మటుకు కొంచెం భయం వేసింది స్టీమర్ లో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు లేనట్టున్నారు మనతోటి వాళ్ళైనా ఎవ్వళ్ళు ఉండరు కాబోలు కాలం ఎలా గడుస్తుందా అనుకున్నాను ఇంకా మన కర్మం విశ్వస్థలాగా అర్ధరాత్రి వేళ రొట్టెలు కాల్చుకోవాల్సిందే కాబోలు అనుకున్నాను లేచి వెళ్ళబోతూ ఉంటే వాడు కూర్చోమని సైగ చేసి వెళ్ళి ఇంకో ధరని తీసుకొచ్చాడు ఆ వచ్చినాయన ఏదో భాషలోనే మాట్లాడడం మొదలుపెట్టాడు నాకు కోపం వచ్చింది మొదటివాడు వంక చూసి ఈ అఘోరానికి వాణ్ణి కూడా తీసుకొచ్చావెందుకు నీవఘోరించే కాదా అన్నాను తెలుగున అవును వాడికి అర్థం కానప్పుడు ఏ భాష అయితేనేమి తెలుగైతేనేమి కొత్తగా వచ్చిన వాడికి ఒక ముక్కో ముక్కొన్నారో ఇంగ్లీషు వచ్చినని తోస్తోంది సైగల వల్లనైతేనేమి వాడికి నాకు అర్థం కాని ఇంగ్లీష్ భాష వల్లనైతేనేమి భోజనం చెయ్యవా అని ప్రశ్నించాడు చెయ్యను అన్నాను ఏం అన్నాడు నేను మాంసం తినను అన్నాను అనేటప్పటికీ నా అవస్థ వాడు గ్రహించుకొని కూర్చోమని సైగ చేసి వడ్డని మనిషిని తీసుకువెళ్ళి చక్కగా కళ్ళు రొట్టెలు రెండు మరి కాస్త వెన్న కాసిని ఉడకేసిన బంగాళదుబ్బులు పంపించాడు కడుపు ఏదైతే నేమి అవే తిన్నాను అది పూర్తయ్యేటప్పటికీ అందరికీ కూడా సగ్గుబియ్యం క్షీరాన్నం తీసుకొచ్చాడు సరే ఇది బాగుందనుకొని ఇష్టం కూడా నేమో మరి కాస్త పుచ్చుకున్నాను రోజు ఇలా ఉంటే చాలనుకున్నాను నలుగురితో పాటే లేచి నా గదిలోకి వచ్చాను స్టీమర్ వాళ్లే పరుపును అవి వేసి ఉంచడం మునాన్ని నా మంచం బొంత తీవలసిన అవసరం లేకపోయింది ఆ పరుపు మీదే పడుకొని చీకట్లో ఈ మహాసముద్రంలో స్టీమర్ కు దారి ఎలా తెలుస్తుందా అని ఆలోచిస్తూ నిద్రపోయాను తెల్లవారుఝామున మెలకు వచ్చింది లఘు సంఖకు వెళ్ళవలసిన అనుమానంగా ఉంది ఎక్కడికి వెళ్లడానికి తోచలేదు ఎవళ్ళను అడుగుదామన్నా ఎవళ్ళు కనబడను నా గదిలో కుర్రవాడం లేపి అడుగుదామా అంటే నా భాష వాళ్లకు తెలీదు ఏం చేయడానికి తోచలేదు అలాగే బలవంతాన బెగబట్టుకుని ఎప్పుడు తెల్లవారుతుందా అని కనిపెట్టు కూర్చున్నాను నిద్రపోదామంటే పట్టదు నిమిషం ఒక యుగంగా ఉంది ఎలాగైతేనే తెల్లవారింది లేచి హాల్లోకి వచ్చాను అక్కడున్న ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి దొడ్డి ఎక్కడుంది అని ఇంగ్లీషును అడిగాను వాడికి అర్థం కాలేదు నా భాష వాడి భాషలో ఎలా చెప్పాలో నాకు తెలీదు ఇలా నలుగురైదుగురు అడిగి చూశాను ఎవ్వళ్ళు నన్ను గ్రహించుకోలేకపోయారు నా బాధ చెప్పసక్యం కాకుండా ఉంది ఇంకో ఉంటే పొట్ట బద్దలవుతుందేమోనని భయం వేసింది పోనీ సైగ చేద్దామా అంటే ఎలాగూ సైగ చేయటము సైగ చేయడానికి మట్టుకు వాళ్లకు ఏం సైగ చేస్తే తెలుస్తుందో అక్కడికి మన దేశాచారాన్ని బట్టి వేలు చూపించాను ఎవళ్ళకూ తెలియలేదు రెండు వేళ్ళు చూపించాను దానికి సమాధానం రాలేదు వాళ్ళ దేశంలో మూడు చూపిస్తారేమో చూపిస్తారేమోననుకొని మూడు వేళ్ళు చూపించాను అది అర్థం చేసుకోలేదు ఒళ్ళు మండి ఐదు వేళ్ళు చూపించాను అది లాభించలేదు ఆఖర్న ఏమి సైగ చేశాను ఎలా వాళ్లకు తెలియపర్చాను నా అవస్థ నాకే తెలీదు పర్యవసానం మాత్రం ఒకడు తీసుకువెళ్లి దొడ్డి చూపించాడు పక్క గది తలుపు తీసి అది స్నానాలు గదిని కూడా చెప్పాడు నేను అడక్కుండాను స్నానం మాట దేవుడెరుగు అని ముందు తొందరగా దొడ్లో పరిగెత్తి బాధ తీర్చుకొని మళ్లీ నా వచ్చి దంతధావనం చేసుకొని స్నానాల గదిలోకి వెళ్లి స్నానం చేశాను స్నానం చేసి వచ్చేసరికి భోజనాలకి అన్ని సిద్ధంగా అమర్చి పెట్టారు అందరికి కోడిగుడ్లు చేపలు వడ్డిచ్చారు నాకు మాత్రం ఏదో జావా రొట్టె వెన్న ఇచ్చారు ప్రతిరోజు ఇదే పద్ధతి పొద్దున్నే లేవటం కాలకృత్యాలు తీర్చుకోవడం కాసేపు అటు ఇటు తిరగడం మధ్యాహ్నం భోజనం కాసేపు నిద్రపోవడం తీపుచ్చుకోవడం ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని కనిపెట్టు కూర్చోవడం భోజనం చేయడం వాడుకోవడం ఇది కార్యక్రమం నాలుగు దినాలు ఇలా గడిచినవి ఓడ అస్తమాను ఊగిసలాడడం వల్లనో భోజనం తిన్నగా లేకపోవడం వల్లనో నాకెప్పుడు వికారంగానూ తలనొప్పిగాను ఉండేది అన్నహితువు బొత్తిగా తప్పిపోయింది అన్నహితువు అంటే రొట్టెహితం అని అర్థం కొలంబోలో బయలుదేరిన తర్వాత ఇంకా అన్నం కళ్ళబడలేదు ఇలా నాలుగు రోజులు గడిచాయి ఐదో రోజు ఉదయం అహర్నిసాదులు పరిగెడుతున్న స్టీవరు ఆగిపోయింది ఎందుచేతనా అని కిటికీలో నుంచి తొంగి చూసేసరికి ఊరు కనిపించింది నాకు భోజనం సప్లై చేస్తున్న మనిషి వచ్చి స్టీమర్ సాయంత్రం దాకా ఆగుతుందని ఊళ్ళోకి వెళ్ళి చూసి రావచ్చునని చెప్పాడు వాడు చెప్పడం అంటే చెప్పాడు కాని తీరా ఊళ్ళోకి వెళ్లిన తర్వాత హఠాత్తుగా స్టీమర్ బయల్దేరిపోతేనో అయినా ఈ నాలుగు రోజుల నుంచి నీటి మీద ప్రయాణం చేసిన మీదట భూమి కనబడగానే ఏదో ప్రాణం లేచినట్టు అయింది నా గదిలో ఉన్న చైనా కురవాడిద్దరు దుస్తులు వేసుకుంటూ నన్ను కూడా రమ్మని సైగ చేశారు నాకు వెళ్లవల్లని సరదా పుట్టింది నేను సూటు వేసుకుని కొలంబోలో కొన్న టోపీ పెట్టుకుని దొరదార్లాగా బయలుదేరాను ఊరంతా ఎక్కడుందో తెలియదు గాని సముద్రొడ్డునే ఒక పెద్ద షాపు ఒక హోటల్ ఉన్నాయి దూరాన్ని నల్లని శరీరము ముద్ద పెదవులు కోతి మొహాలు గొర్రెవచ్చేలాగా పొట్టిగా ఉంగరాలు తిరిగిన బిరుసు వెంట్రుకలు కలిగి మొల చుట్టూ పొడగాటి ఆకులు కట్టుకొని చేతుల్లో బల్లాలు పుచ్చుకు తిరుగుతున్న ఒకళ్ళిద్దరు మనుషులు కనబడ్డారు వాళ్ళని చూసి పూర్వం చదివిన భూగోళ శాస్త్రం స్మృతికి తెచ్చుకొని ఇది ఆఫ్రికా దేశమై ఉంటుంది అని ఊహించాను కాసేపు అక్కడే అటు ఇటు తిరిగి అక్కడున్న హోటల్లో భోజనం చేసి మధ్యాహ్నం మూడు గంటలు అయ్యేసరికి మళ్లీ స్టీమర్ వచ్చాను సాయంత్రం ఆరు గంటలకు బయలుదేరింది నా స్టీమర్ మీద ఉన్న వాళ్ళు వాళ్ళెవ్వళ్ళు నా పేరు నోట పట్టలేకపోయారు నేను కొలంబోలో ఎక్కాను కనుక నన్ను కొలంబో గారు అని పిలవడం మొదలుపెట్టారు నాతోటి మాట్లాడే వాళ్ళు ఎవ్వరూ లేకపోవడం వల్ల మామూలుగా వాళ్ళు తినే తిండి నేను తినకపోవడం వల్ల వాళ్ళు తాగే కళ్ళు నేను తాగకపోవడం వల్ల నాకు ఎలాగో ఉండేది తక్కిన వాళ్ళందరికీ కూడా నా అవస్థ చూసి జాలి వేసిందని తోస్తోంది ఎవళ్ళో ఒకళ్ళు అస్తమానం నా దగ్గర కూర్చోవడము నా తోటి ఏదో మాట్లాడవాలని ప్రయత్నించడము మొదలు పెట్టారు ఈసారి బయలుదేరిన తర్వాత నాకు వికారము తలనొప్పి ఎక్కువయింది అయింది భోజనం దగ్గరికి వెళ్ళడానికి కూడా ఓపిక లేకపోయింది నా గదిలోకే ఏ పాలో జావో తీసుకొచ్చి ఇస్తూ ఉండేవాళ్ళు ఒకరోజు మరీ వికారంగా ఉండి రాత్రి ఏమీ నిద్ర పట్టలేదు తల బద్దలేస్తోంది ఇంటి సంగతి జ్ఞాపకం వచ్చింది కాస్త సొంటికొమ్మైనా లేకపోయింది కదా అనుకున్నాను ఉంటే మటుకు మనకు గంధం తీసిచ్చేవాళ్ళెవళ్ళు కళ్ళ వెంబడి వచ్చినాయి కళ్ళు తుడుచుకొని ఎదురుగుండా చూసేటప్పటికీ చిన్నపట్నంలో కొన్న దర్శాని టోపీ గోడకు తగిలిచ్చుంది అపరిమితమైన కోపం వచ్చింది దాన్ని అవతల పారేస్తే తలనొప్పి ఏమైనా తగ్గుతుందేమో అనుకున్నాను అంత బాధలోనూ లేచి ఆ టోపీ తీసి ఉండ కింద నలిపి కిటికీలో నుంచి అవ్వతలు పారేశాను వచ్చి పడుకున్న తర్వాత కొంచెం కలత నిద్ర పట్టింది తెల్లవారింది నొప్పి ఏం తగ్గలేదు కొంచెం పులకరం కూడా తగిలినట్టుగా ఉంది కింద ట్రేవ్ లో నుంచి స్టీమర్ బయలుదేరిన మూడో రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు దొర వచ్చి అందర్నీ డాక్టర్ పరీక్ష చేయవలసి ఉంటుందని డ్రెస్సు వేసుకుని సిద్ధంగా ఉండమని చెప్పి వెళ్లాడు మధ్యాహ్నం మూడు గంటలకి గంట కొట్టారు మా గదిలో కురవాళ్లు నన్ను రమ్మని సైక చేశారు కదలడానికి ఓపికైనా లేకపోయినప్పటికీ నెమ్మదిగా హాల్లోకి వచ్చాను అందర్నీ వరుసగా నిలబడమన్నారు ఒక డాక్టర్ వచ్చి ఒక్కొక్కరినే పేర్లు పిలిచి కొంచెం పరీక్ష చేసి పొమ్మండ మొదలు పెట్టాడు కొంతసేపు అయిన తర్వాత మిస్టర్ కొలంబో అనిపించాడు నా పేరు వీళ్ళకి తెలియక డాక్టర్ తోటి కూడా ఈ పేరే చెప్పాలనుకుని స్కూల్లో అటెండెన్స్ పిలిచేటప్పుడు చెప్పే అలవాటు చొప్పున చటుక్కునా ప్రజెంట్ సార్ అన్నాను అంత పక్కు నవ్వారు డాక్టరు నిన్ను కాదన్నాడు ఇంకొక ఎనభై సంవత్సరముల ముసలి దొర ముందుకొచ్చాడు ఆయన పేరు కాబోల్ కొలంబో అనుకున్నాను డాక్టర్ వెళ్ళిపోయిన తర్వాత నాకు భోజనం పెట్టే దొరను పిలిచి ఏమిటి గోలంతా అని అడిగాను వాడు స్టీమరు సూయజ్ దగ్గరకు వచ్చిందని ఇక్కడ అలా పరీక్ష చేయడం మామూలని జబ్బుగా ఉన్నవాళ్ళందర్నీ ఇక్కడ దింపేస్తారని చెప్పాడు సూయజు అంటే సూయజ్ కెనాలేనా అని అడిగాను ఇంకో పావుగంటకు సుయేష్ కెనాల్లో ప్రవేశిస్తాం కావలిస్తే పైకెళ్ళి చూడవచ్చు అని చెప్పాడు నా గదిలో కుర్రవాణ్ణి సహాయం తీసుకొని నెమ్మదిగా పైకెక్కాను కొలంబోలో బయలుదేరిన తర్వాత మొదటిసారి ఇదే టాప్ మీదకి రావడం చల్లని సముద్రగాలు తగిలేటప్పటికీ ప్రాణం లేచి వచ్చినట్లయింది దీపాలు పెట్టే వరకు అక్కడే సుయేష్ కెనాల్ చూస్తూ కూర్చున్నాను చిన్నప్పుడు సుయేష్ కెనాల్ అంటే ఏమిటో అనుకునేవాణ్ణి మనవైపుకు మల్లేనే ఈత చెట్టు అవి ఉన్నాయి అందులో కొన్ని ఖర్జూరపు చెట్లని చెప్పారు ఒంటెలు చాలా కనబడ్డాయి చూడ్డానికి అంత చక్కగా ఉంది దీపాలు పెట్టగానే మళ్లీ నా గదిలోకి వచ్చి పడుకున్నాను తెల్లవారేటప్పటికి పోర్ట్ సైడ్ వచ్చామన్నారు మా గదిలో కుర్రాళ్లు డ్రెస్ వేసుకుంటూ ఉన్నారు నన్ను కూడా ఊళ్ళోకి వెళ్దాం రమ్మని సైగ చేశారు సరే ఇక్కడ కూర్చుని చేసేదేమిటి ఏదో ఓపిక చేసుకుని కాసేపు తిరిగి వద్దామని నేను డ్రెస్ వేసుకొని బయలుదేరాను ఆ ఊరు బాగా పెద్దదే చక్కని షాపులు అవి ఉన్నాయి కానీ అక్కడ సంగతులు చూస్తే మటుకు దుర్మార్గం ఎక్కువగా ఉన్నట్టు తోచింది అక్కడ ట్రామ్ కార్లున్నాయి కానీ విశేషం ఏమిటంటే వాటంతటమి నడవలేవు గుర్రాలు లాగుతాయి అది నాకు వింతగా కనబడ్డది బజార్లో పడి తిరుగుతూ ఉండగా ఒక చోట థామస్ కుక్ వాళ్ల కంపెనీ కనబడ్డది అది చూసేటప్పటికి స్నేహితుడిని చూసినట్లుగా ఉంది లోపలికి వెళ్ళాను అక్కడ కుమాస్తా నన్ను చూసి ఏం కావాలి అన్నాడు ఏమీ అక్కర్లేదన్నాను మరైతే ఎందుకు వచ్చావో నేను మీ ప్యాసింజర్ ను ఏమైతే ఏమీ లేదు ఇక్కడ మీ కంపెనీ ఎలా ఉంటుందో చూసి వెళ్దామని వచ్చాను అన్నాను వాడు మాట్లాడలేదు నేను ఒక మాట అటు ఇటు చూసి మళ్లీ వీధిలోకి వచ్చాను దగ్గరలోనే పోస్ట్ ఆఫీస్ కనబడ్డది అందులోకి వెళ్లి ఒక హార్ట్ కొని నేను క్షేమంగా ఉన్నానని ఇంటికి ఒక ఉత్తరం రాసి పోస్ట్ లో వేసి బయటకొచ్చాను అక్కడ ఒక షాప్ లో ఉన్నితోట తయారు చేసిన రెండు జానల్ వెడల్పు గల చక్కని లాంటివి కనబడ్డాయి వెళ్లే ఇది ఒకటి కొనుక్కుంటే చెవులు చుట్టుకున్నా మెడకు చుట్టుకున్నా వెచ్చగా ఉంటుంది చూడ్డానికి కూడా చాలా చక్కగా ఉన్నాయి అని ఒకటి కొన్నాను అక్కడ ఒక కాఫీ హోటల్ కనబడితే వెళ్ళి కాస్త పలహారం చేసి నిమ్మడంగా మళ్ళీ స్టీమర్ చేరుకున్నాను సాయంత్రం ఏడు గంటలకు స్టీమర్ బయల్దేరింది ఆ రాత్రంతా కులాసాగానే ఉంది కాని నుంచి ఆరంభించింది నా అవస్థ అది వికారమూ కాదు అవి వాంతులుగావు లోపల నుంచి డోకు వస్తూ ఉన్నట్టుండటమే కాని పైకి ఏమీ రాకపోవడము కొలంబోలో బయలుదేరిన తర్వాత ఇంత బాధ ఎప్పుడూ పడలేదు ఇన్నాళ్ళ నుంచి కులాసాగా తిరుగుతోన్నా నా గదిలో కుర్రాళ్ళు కూడా పడకలేశారు నేను మూసిన కన్ను తెరవలేదు తిండి లేదు సరికదా పచ్చి మంచినీళ్లైనా ఎరగను అలా ఎన్నాళ్ళు పడుకున్నానో తెలీదు కాస్త గాలైనా రాకుండా గది కిటికీ తలుపులు మేకులు వేసి బిగిచ్చారు ఏమిటలా చేస్తున్నారంటే తుఫానుగా ఉంది కిటికీ తలుపులు తీసుంటే నీళ్లు వస్తాయి అన్నారు ఇలా సుమారు వారం రోజులు రాత్రిం బగళ్ళు కూడా తెలియకుండా బాధపడ్డాను ఏమి తోచక గడియారం చూస్తూ ఉంటే కొంత కాలక్షేపం అవుతుందని గడియారం కింద పెట్టుకొని అస్తమానం చూసుకుంటూ ఉండేవాణ్ణి మొదటి రోజుల్లో బాగానే ఉండేది మంచి గడియారమే అని సంతోషించాను కాని పోను పోను పకలంతా బాగా ఉండి రాత్రి దానికి ఏం వచ్చేదో కాని తెల్లవారేసరికి రోజొక పావోడు తక్కువ తిరిగేది ఇలా వాతం కమ్ముకురావడానికి తగ్గ కారణం ఏమీ కనిపించదు పోని రోజైతే అనుకోవచ్చును అనుదినమో ఇలా వెనుకంజ వేయడం చూసి నాకు ఒళ్ళు మండుకొచ్చింది రెండున్నర దూట బిళ్లల్లాంటివి తీసుకొని ఇలాంటి గడియారం నాకు ఇచ్చాడేమా అనుకున్నాను ధరల్ కూడా వీలైనప్పుడు మోసం చేయడానికి వినుదీయురని తెలిసింది ఈ మేధావు గడియారం కూడా తీసుకువెళ్లడం ఎందుకు అనుకున్నాను చూసి చూసి పారేయడానికి ప్రాణం ఒప్పలేదు సరే ఏదో పోని ఒక అరగంట ఇంచుమించుగా తిరుగుతోంది కదా బావ కంటే గుడ్డి బావైనా మేలే అనుకొని పారవేయడం మానేసి పెట్టిలో పెట్టాను తరువాత ఒకనాడు తెల్లవారేసరికి ఈ సముద్రపు హడావిడి తగ్గింది దర చీకటితోటే వచ్చి నన్ను లేపి ఇవాళే దిగిపోవడము బెంగ పెట్టుకోకు ఇంకో గంటకో రెండు గంటలకో చేస్తాం భూమి కనబడుతోంది లేచి కాస్త పలహారం చేసి పైకి చూడు అని ఎంతో ఆదరంగా చెప్పాడు ఈ నాలుగైదు రోజులు తిండి లేకపోవడం మూలాన్ని చిక్కి శల్యమైపోయాను ఒంట్లో చాలా నీరసంగా ఉంది లేస్తే కాళ్లు దడదలాడుతున్నాయి అలాగే లేచి దంతధానం చేసుకుని చొక్కాలు తొడుక్కుంటూ ఉంటే ఆ దొర నా గదిలోకి పలహారం పంపించాడు కాస్తంత తిని నిమ్మలంగా పైకెక్కాను ఎనిమిది గంటలవుతోంది ఆకాశం నిర్మలంగా ఉంది సముద్రం ఎంతో చక్కగా ఉంది సూర్యుడు అప్పుడే ఉదయించినట్టున్నాడు అప్పుడే తరంగాల మీద నాట్యం చేస్తూ రత్న ప్రభను కల్పించాయి దూరాన్ని తెరదీసినట్లు మంచు విడిపోతూ ఒడ్డున ఉన్న పర్వతంలో మొదలైనవి కొంచెం కనిపిస్తున్నాయి అన్నిటికంటే స్పష్టంగా ఒక పర్వతం మీది దేవాలయ శిఖరం మీది సువర్ణ విగ్రహం ఒకటి సూర్యకాంతిలో దేదీప్యమానంగా కనబడ్డది అంతకంతకు దరిచేస్తున్నావు అక్కడ హార్బర్ లో ఎన్ని వందల స్టీమర్లున్నాయో లెక్కలేదు ప్రపంచంలో ఉండే స్టీమర్లన్నీ ఒకసారి ఇక్కడికొచ్చాయేమో అనుకున్నాను ఇదంతా చూస్తే లోపల ఒక విధమైన భయం కలిగింది నా మనస్సు మనసులో లేదు ఏదో ఆలోచిస్తూ ముందు ముందు మన గతి ఏమవుతుందా అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ అలా నిలబడ్డాను సుమారు పదకొండు అయ్యేసరికి మార్సెల్స్ చేరాము ప్లాట్ఫామ్ మీదకి రైలు వచ్చినట్లుగా మార్సెల్స్ లో స్టీమరు సముద్రంలో కట్టిన ప్లాట్ఫామ్ దగ్గరికి చేరింది ప్లాట్ఫామ్ నిండా జనం కిటకిటలాడుతున్నారు స్టీమర్ మీద కింద ఉన్న వాళ్ళకి కింద స్టీమర్ మీద వాళ్ళకి చేతులుపడం జేబులు మాళ్ళు విసరడం ముద్దుల ఏడుమును వీళ్ళ తాలూకు బంధువులంతా వీళ్ళని చూడ్డానికి వచ్చారు కదా అనుకున్నాను స్నేహితులు గాని బంధువులు గాని లేని వాణ్ణి నేను ఒక్కనే నర్సాపురం నుంచి నేను నేనెప్పుడు ముందు ముందుత్తరం రాస్తే మా అమ్మ ఎంత పనిలో ఉన్నా ీలో నుంచుని నా రాకకు చూస్తూ ఉండేది మా నాన్న అయితే ఏదో పని ఉన్నట్టుగా ఊరు బయటికి ఎదురుగుండా వచ్చేవాడు ఇవాళ ఇక్కడ వడ్లు లేకపోయేటప్పటికి ఎంతో దుఃఖం వచ్చింది కొత్త ప్రపంచంలోకి వెళ్తున్నాను కదా అనుభవం లేని వాణ్ణి కుర్రవాణ్ణి వెనక ఆశరా లేకుండా ఈ దేశంలో ఎలా నిగ్రహించుకోగలనా అని భయం వేసింది ఒక్క కళ్లే దిగి కిందనున్న వాళ్ళని కౌగులించుకొని ఆనంద భాష్పాలు కారుస్తూ ఉంటే నాకు కళ్ళ వెంబడి నీళ్లు వచ్చి అలాగే చూస్తూ నిలబడ్డాను నేను నేనొక్కడిని తప్ప తక్కిన వాళ్ళంతా దిగారు ఆఖరి మనిషి వెళ్ళిపోతుండగానే ఒక ధర నా దగ్గరకొచ్చి ఇంగ్లీష్ ని పలకరిచ్చాడు ప్రాణం లేచి వచ్చింది దొరైనా కొంచెం మాట్లాడినైనా కదా అనుకున్నాను కొలంబో నుంచి వస్తున్నారా అన్నాడు దొర అవును మీ ఉంది కింద ఇక్కడ మీరు ఎరుగున్న ఎవరైనా ఉన్నారా లేరు మీరెవరు నేను థామస్ కుక్ కంపెనీ మనిషిని మీకేమైనా సాయం కావాల్సి వస్తే చేస్తాను మీరు ఎక్కడ బస్ చేయదలుచుకున్నారు నాకేం తెలీదు నాకు ఈ దేశము కొత్త మీరు రాకపోయినట్టయితే ఏం చేసేవాడో తెలీదు శ్రమ అనుకోక దయచేసి నన్ను ఏదైనా హోటల్ తీసుకెళ్తే చాలా సంతోషిస్తాను అన్నాను పెద్ద హోటల్ తీసుకెళ్తే చాలా సంతోషిస్తాను అన్నాను ఒక నిమిషం నన్ను నెగాదిగా చూసి పెద్ద హోటల్కి తీసుకువెళ్ళినా అన్నాడు ఇంగ్లాండ్ వెళ్తున్న వాళ్ళు పెద్ద హోటల్ కు వెళ్లకుండా చిన్న హోటల్ కు వెళ్లరమేం ఖర్మం అనుకొని పెద్ద హోటల్కే తీసుకువెళ్ళు అన్నాను అతను మళ్ళీ ఒకసారి నా వంక చూసి పెద్ద హోటల్లో చాలా ఎక్కువ అవుతుంది అన్నాడు సంకోచిస్తూ ఇలా కనబడ్డా నేను చాలా డబ్బు వాడు అనుకోవడానికి చిరునవ్వుతో ఏం పర్వాలేదు భయపడకండి తీసుకెళ్ళండి అన్నాను సరే మీ సామాన్ ఎక్కడుందో చెబితే పైకి తెప్పిస్తాను అన్నాడు దారా ఫలానా నా చోటు ఉందని చెప్పగానే సామాను పైకి తెప్పించి దయచేయండి వెళ్దాం అన్నాడు దర్జాగా స్టీమర్ దిగి బయటకొచ్చి బండెక్కి తేన్నగా హోటల్కి వచ్చాం హోటల్ అంటే చిన్నపట్నంలోనూ కొలంబోలోనూ ఉన్నట్లుగానో అంతకంటే కొంచెం బాగానో ఉంటుంది కాబోల్ అనుకున్నాను ఇది పైకి చూస్తేనే చాలా పెద్ద మేడలా కనబడ్డది ఇంత గొప్ప మేడ ఇదివరకు ఎప్పుడూ చూడలేదు బండి ఆదిగానే తా మాషావేశం వేసుకున్న మనిషి ఒకడు వచ్చి బండి తలుపుతీశాడు నన్ను చూడడంతోనే కొంచెం తల పైకెత్తి ఇంకో చూడడం చూడటం పెట్టాడు మళ్ళీ ఒక మాట నా వైపు చూసి నా తోటి ఉన్న దొరకేసి ఇలాంటి వాడిని ఎందుకు తెచ్చావు అన్నట్లుగా చూశాడు ఆ చూపు తోటి నేను సగం కుంగిపోయాను మేమిద్దరం దిగగానే నా సామాన్ కేసు చూసి నుంచోకుండా హోటల్ గుమ్మం దగ్గరికి నడిచాడు వాడి వెనకాలే మేము నడిచాం లోపల ప్రవేశించగానే అడుగు ముందుకు సాగింది కాదు కేవలం లాగానే ఉంది రక్క పోయి పెద్ద హోటల్కి తీసుకువెళ్ళమన్నాను ఎంత డబ్బు అవుతుందో కదా అనుకున్నాను ఇప్పుడు వెరమొహం వేస్తే ఏ లాభం అనుకొని నా జీవితం అంతా ఇటువంటి హోటల్లోనే గడిపినట్టుగా జగన్ అడవడం మొదలు పెట్టాను నా తోటి వచ్చిన ద్వారా నన్ను ఒక కు అప్పు చెప్పి వాడు నా గదికి తీసుకువెడతాడని చెప్పి నన్ను భోన్ చేసిన తర్వాత వాళ్ళ ఆఫీసుకు రమ్మని చక్క పోయినాడు బండ్రోతు నా సామాన్ తీసుకు అక్కడ ఒక చిన్న గదిలో పెట్టాడు ఆ గది ముందు ఇనప కటకటాల తలుపులు ముడవడానికి వీలుగా ఉండే ఉన్నాయి గది బొత్తిగా చిన్నదిగా ఉంది అందులో ఒక చిన్న బల్ల ఉంది ఇంత చిన్న గదిలో ఉండడం ఎలావు అనుకున్నాను మంచం వేసుకోవడానికి స్థలం లేదు సరికదా బల్ల మీద పడుకుందామన్నా పొడువు సరిపోయేట్టు లేదు గదిలో మట్టుకు దీపం వెలిగించారు గాలి రావడానికి ఎక్కడా కిటికీ అయినా కనబడదు ఇంత పెద్ద హోటల్లో ఇంత చిన్న గదులేమిటా అనుకున్నాను అన్నీ ఇలాగే ఉంటే తక్కిన వాళ్ళంతా ఎలా ఉంటారా అనిపించింది ఒకవేళ నన్ను చూసి లోకు కట్టి ఇంకొకరికి పనికిరాని గది ఇచ్చాడేమో అనుకున్నాను నా తక్కువ మట్టుకేమిటి ఈ గదిలోకి వెళ్లకూడదనుకున్నాను సామాన్ అందులో పెట్టి బండ్రోతు రమ్మన్నాడు నేను రాను అన్నాను రమ్మని ఊరికే సౌజ్ఞ చేయడం మొదలుపెట్టాడు వారి భాష నాకేదీ తెలియటం లేదు ఏమైనా సరే నేను రాను అని గట్టిగా చెప్పాను వారికి ఏం అర్థం వెర్రి వెర్రిమొహం వేసుకొని కేసు చూశాడు దీని సంగతి ఏమిట కొనుక్కుందామని గుమాస్తాను పిలిచాను గుమాస్తా కూడా లోపలికి వెళ్ళమన్నాడు ఈ గలైతే లేదు ఇంకొక హోటల్కు వెళ్తాను అన్నాను వచ్చిరాని ఇంగ్లీష్ లో నన్ను లోపలకు దయచేయమన్నాడు ఆ హోటల్లోకి వచ్చిన వాళ్ళు ఎవళ్ళో ధరలు దొరసన్లు నన్ను చూసి నవ్వడం మొదలుపెట్టారు నాకు ఆ గది అక్కర్లేదు నా సామాన్ ఇవతల పడవేమని మళ్లీ చెప్పాను గుమాస్తాతో ఇక వాదించి లాభం లేదనుకున్నాడు కాబోలు నన్ను చెయ్యి పట్టుకుని బలవంతంగా గదిలోకి తీసుకువెళ్లి తలుపు వేశాడు వేసి వేయడంతో గదికి గది హఠాత్తుగా అంతరిక్ష మార్గంలోకి ఎగిరిపోయింది నేను హడలిపోయి కేవమన్నాను ఇంతట్లోకే గది ఆగింది బండ్రోతు తలుపు తీసి బయటికి నడవమన్నాడు ఇదేమి నాకు అర్థం కాలేదు ఇంకా ఏమేమింతా జరుగుతాయో అనుకుని ఆశ్చర్యపోతూ వచ్చాను బండ్రోతు సామాన్ తీసుకుని తన తోడు రమ్మని తిన్నగా ఓ గదిలోకి తీసుకువెళ్లి ప్రవేశపెట్టాడు అప్పటికి ప్రాణం కుదుటపడ్డది ఇందాకటిది మేడ శ్రమ పడకుండా ఎక్కడానికి ఉపాయం గదా అని తెలుసుకున్నాను నన్ను చూసి వాళ్ళంతా ఎంత నవ్వుకున్నారో గదా అని సిగ్గుపడ్డాను ఈగరి కూడా హోటలకు తగినట్టుంది విశాలమైన పెద్ద మంచము దానిపైన రెండు పరుపులు పైన బాగా రెండు అరచేతులు దళసరిగల పట్టుబొంత ఒక పక్కన సోఫా రెండు కుర్చీలు ఒక మేజ దానిపైన పెద్ద అద్దము ఇంకో మేజా పైన ఒక పెద్ద పింగాణి బూలిమూకుడు నీల సహితంగా రెండు కూజాలు సబ్బు మల్లి ఇస్త్రీ చేసిన రెండు తువ్వాళ్ళు ఇంకా గోడలు అందం వర్ణించడానికి శక్యం కాదు నేను కండ్లప్పగించి గరికేసి చూస్తుంటే వంట్రోత్ నా సామాన్ అక్కడ పెట్టి వాడిదారి చక్క పోయాడు నేనొక్క నిమిషం సోఫా మీద కూర్చొని విశ్రాంతి తీసుకొని సౌఖ్యమన్నా అనుభవం అన్నా దొరందే గాని మనకేముంది అనుకున్నాను మన దేశం ఎప్పుడు ఇటువంటి స్థితికి వస్తుందో అనుకున్నాను తలుపు దగ్గరే గోడని బొత్తా నొక్కండి అని ఇంగ్లీష్ ను వ్రాసి ఉంది ఎందుకలా వ్రాసాడా అని ఆలోచించి వచ్చిన వాళ్ళంతా నొక్కాలేమో అనుకుని నొక్కాను నా ఛానల్ చేసుకోండి నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రావాలంటే బెల్ యూ